అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు వల్లభాస్ హోమ్ ఈ వీడియో చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెబ్బెళ్ళే అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి సో వెంటనే నా వీడియోస్ అన్నీ చూసి చూసేయచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఈ మిక్సర్ కమ్ జ్యూసర్ని నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి దీని యొక్క డెమోని నేను క్లియర్గా ఎవ్రీ జార్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్ని ఎలా యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఒకసారి చేస్తుంది ఏంటి సో ఈ మిక్సర్ ఎలా ఓపెన్ చేస్తున్నానో ఒకసారి మళ్ళీ ఒకసారి చూసేయండి ఇలా యాంటీక్లాక్లో తిప్పేసేసి కొంచెం పైకి ఇలా అప్పులు చేసేస్తే వెంటనే ఈ బ్లేడ్ అనేది వచ్చేస్తుంది అనమాట సింపుల్గా ఇలా తీసేసుకోవాలి అలా ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని రిమూవ్ చేసేసుకొని మనము ఫస్ట్ అయితే నేను మనం నార్మల్ మిక్సీ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో సో దాన్ని నేను మీకు చూపిస్తాను చూసేయండి చూసారు కదా అన్ని పార్ట్ని రిమూవ్ చేసిన తర్వాత ఒక బాడీ పార్ట్ మాత్రం చూడండి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మనకి మిక్సీ మిక్సర్ గ్రైండర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట నేను ఇక్కడ చిన్నగా క్యూట్గా ఉండే ఈ జార్లో నేను ఈరోజు ఒక ఐటెం అయితే గ్రైండ్ చేసి చూపిస్తానండి ఇదేంటి అంటే నేను వీక్లీ ట్వైస్ నేను హెయిర్కి మెంతి పిండి అనేది పెట్టుకుంటానండి సో ఇది ఈ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇది హెయిర్ ఫాల్ నుంచి రెడ్యూస్ చేసుకోవచ్చు అలాగే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా బ్లాక్గా ఉంటుంది అలాగే చుండ్రు రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఎవరైతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే కనుక ఈ రెసిపీని అయితే యూస్ చేసి మనం తెలక అప్లై చేసుకొని తర్వాత గోరువెచ్చటి నీళ్ళలో హెబ్బా చేస్తే కనుక పర్ఫెక్ట్గా మన హెయిర్ అనేది చాలా హెల్దీగా గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట ఈ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పేది ఈ మిక్సర్ గ్రైండర్ గురించి కాబట్టి సో నేను రెసిపీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సో అందుకని నేను ఈ చిన్న మిక్సర్ గ్రైండర్ చూసారు కదా సో నీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసేసుకొని సింపుల్గా మనం మిక్సీ అయితే ఎలా అయితే యూస్ చేసుకుంటామో సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మధ్య మధ్యలో మనకి అలా తిప్పుకుంటూ ఉంటే పైకు అంచుల దాకా ఉన్న పప్పులైతే అవి కూడా చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతాయి సో యాసిడ్ ఈజ్గా మనం మిక్ మిక్సీ ప్రాసెస్లోనే చేసేసుకుంటే సింపుల్గా ఇది మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా జ్యూసర్ జ్యూసర్ మిక్సర్ని అలాగే నార్మల్ మిక్సీని ఎలా యూస్ చేసుకోవాలో రెండి టూ ఇన్ వన్ ఎలా యూస్ఫుల్గా ఉంటుందో మనకి ఈ మిక్సర్ గ్రైండర్ చూస్తే మనకి అర్థమైపోతుంది ఎవరికైనా కావాలంటే కనుక అమెజాన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చెక్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ జ్యూసర్ జార్ని తీసుకొని ఇక్కడ నేను బనానా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను త్రీ బనానా నైస్ని తీసుకొని జ్యూస్ చేయబోతున్నాను ఈ జార్ని ఎలా యూస్ చేస్తానో ఒకసారి వీడియో చేస్తాను చూసేయండి సో ఎప్పుడైనా మనము ఇలా బనానా కానివ్వండి లేదంటే గ్రేప్స్ కానివ్వండి ఇలా తీసుకున్నప్పుడు ముక్కలు అనేవి చాలా మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట పెద్దగా కట్ చేసుకున్న మనకి ఏ మిక్సీలో అయినా జ్యూసర్లో కానివ్వండి నార్మల్ మిక్సీలో కానివ్వండి ముక్కలు అనేవి అక్కడక్కడ అలానే ఉండిపోతాయి సో అందుకని మనం మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను దీనిలో కొంచెం స్వీట్నెస్కి బెల్లంని యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మనము నార్మల్ మిక్సీని ఎలా అయితే యూజ్ చేసుకుంటామో అలాగే ఈ జార్ని కూడా సేమ్ ప్రాసెస్లో యూస్ చేసుకోవాలన్నమాట ఇది సెకండ్ జార్ అండి సో ఫస్ట్ జార్ ఆల్రెడీ చూసేసాం కదా అలాగే ఇది సెకండ్ది చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు వాష్ అండ్ ఎఫెక్టివ్ అవుట్పుట్ అనమాట చూసారు కదా చాలా సాఫ్ట్గా జ్యూసెస్ని చాలా ఫ్రెష్గా ఇన్స్టెంట్గా అలా వెంటనే ఫైవ్ మినిట్స్లో మనం జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హార్లెక్స్ సో చేసేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే బనానా జ్యూస్ రెడీ అయిపోయింది అనమాట అలాగే ఇక్కడ నేను మళ్ళీ ఇదే జార్లో గ్రేప్స్ని కూడా ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇలా గ్రేప్స్ అన్నింటిని యాడ్ చేసుకొని సేమ్ నార్మల్గా మనం ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో అలానే పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి గ్రేప్ జ్యూస్ కూడా రెడీ అయిపోతుందన్నమాట ఈ జార్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి పైన పీల్ ఏదైతే ఉందో అది మాత్రం అలాగే పల్ప్లాగా మిగిలిపోతుందండి లోపల సాఫ్ట్గా ఉండే ఒక లేయర్ మాత్రమే మనకి జ్యూస్ లాగా మారిపోతుందనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇలా వడపోసుకోవాలండి మిగిలిన పల్ప్ ఏదైతే ఉందో ఇలా వడకట్టుకుంటే మనకి ఫ్రెష్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా స్వీట్గా పుల్ల పుల్లగా ఇష్టంగా తాగేస్తారు సో ఇప్పుడైతే జ్యూసెసేం కదా ద్రాక్ష జ్యూస్ ఎలా చేసేసుకున్నాము అలాగే ఇంకొక టైప్ ఆఫ్ జ్యూస్ అనేది నేను ఇక్కడ తయారు చేస్తున్నాను దానికోసం నేను ఇక్కడ మిగిలిన జ్యూసర్ పార్ట్స్ అన్నీ సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకొని మనము నేను ఇక్కడైతే పొప్పయ తీసుకున్నానండి పొప్పయా ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో పైన తోలు అయితే ఏదైతే ఉందో ఆ పిల్లి తీసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి చూసారు కదా నేను ఎలా కట్ చేశాను అలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఒక్కొక్కటిగా మనము పెట్టుకొని ఇలా పుషర్తో మనము పుష్ చేయాలండి ఇలా పుష్ చేసేటప్పుడు ఇలా మనం మిక్సీ ఆన్ చేసేసుకుంటే వెంటనే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది అలాగే నేను ఇక్కడ ముక్కల్ని యాడ్ చేస్తూ అలా పుషర్తో ప్రెస్ చేస్తూ మిక్సీని ఆన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి జ్యూసర్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా జ్యూస్ అనేది ఇలా ట్యాప్ లాగా మనకి ఈ కంటైనర్లోకి వచ్చేస్తుంది అనమాట రైట్ సైడ్ పల్ప్ అనేది సపరేట్ అయిపోతుంది అలా మిగిలిన పొప్పాయ పీసెస్ అన్నీ ఇలా మీడియం సైజు ముక్కల్లో నీట్గా కట్ చేసుకొని మనం మనం జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంతవరకు మనము ఇదే ప్రాసెస్లో మనము జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ ఫ్రెష్గా హెల్తీగా ఎటువంటి వాటర్ కానివ్వండి ఐస్ క్యూబ్స్ కానీ అలాంటివి ఏమి యూస్ చేయకుండా మనము ప్యూర్ జ్యూస్ అనేది మనకి రెడీ అవుతుందండి ఈ జ్యూసర్ మిక్సర్లో ఇలా ఫ్రెష్గా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని హెల్దీగా తీసుకుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అలాగే మన పిల్లలు కూడా చాలా చక్కగా హెల్దీగా ఉంటారు సో తప్పకుండా మీరు నచ్చితే కనుక ఆర్డర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ డెమోని చూసి ఎలా యూస్ చేసుకోవాలో ఒకసారి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యి మనం ఈ గ్రైండర్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట సో వేసిన తర్వాత నేను ఫైనల్గా ఇక్కడ రిమూవ్ చేస్తున్నానండి దీన్ని ముందుగా ఇలా హెడ్ని అయితే ఓపెన్ చేయాలి చూసి భయపడకండి ఇదంతా పడిందని బట్ చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మనం జ్యూస్ తాగేలోపు మనం ఈ జ్యూస్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది సో ఇక్కడ బ్లేడ్ అయితే చూడండి నేను క్లాక్ వైజ్లో తిప్పి పుల్ చేశాను చాలా ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఇదంతా పడిందని మీరేం కంగారు పడక్కర్లేదు ఇది మనం రైట్ సైడ్కి ఇలా బెండ్ చేస్తే ట్యాప్ వైపు ఆ మిగిలిన జ్యూసర్ కూడా ఆ మిగిలిన జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా మనకి కంటైనర్లోకి మనం తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇక్కడ రైట్ సైడ్ ఉండే పల్ప్ కంటైనర్లో పల్ప్ అనేది ఎలా సపరేట్ అయిపోయిందో ఇలా ఏ ఫ్రూట్స్ అయినా మనము ఇలా ఫ్రెష్గా పల్ప్కి పల్ప్ జ్యూస్కి జ్యూస్ అలా సపరేట్ అయిపోతుందండి చూసారు కదా అలా బెండ్ చేసేస్తే మనకి మిగిలిన రిమైనింగ్ జ్యూస్ కూడా ఇలా కంటైనర్లోకి తీసుకోవచ్చు వెంటనే ఇది చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మనము వాటర్తో వెంటనే వాష్ చేసుకుంటే చాలా సింపుల్గా అలా ట్యాప్ కింద పెట్టగానే వెంటనే క్లీన్ అయిపోతుందండి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని డ్రై అయినంత వరకు అలాగే ఉంచుకొని తర్వాత మళ్ళీ మనము మిక్సర్ని సెట్ చేసుకొని పెట్ పక్కన పెట్టుకోవచ్చు చూసారు కదా ఇక్కడ పప్పయ్య జ్యూస్ అనేది ఎంత కలర్ఫుల్గా ప్యూర్గా మనకి రెడీ అయిపోయిందో సో మనం ఈ జ్యూస్ తాగేలోపు మనం ఈ కంటైనర్స్ అన్ని నీట్గా ట్యాప్ కింద ఎలా వాష్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ